విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవ్వా తాతలకు 3000 రూపాయల పెన్షన్ అందిస్తామని ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. స్థానిక 30వ డివిజన్లో నాయకులు బాలిన ధనలక్ష్మి, రాంబాబుల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ, నమ్మిన వారిని నట్టేట ముంచడం చంద్రబాబు నైజమని, ఎన్నికల్లో ఓటమి భయంతోనే హడావిడిగా హామీలు ఇస్తున్నారని విమర్శించారు. 4.5 ఏళ్లుగా డ్వాక్రా మహిళల గురించి పట్టించుకుని చంద్రబాబు ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో వారిని మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే పెన్షన్ 3000 చేస్తామని, డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రాని రంగారావు, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు మంచం మైబాబు, నాయకులు చింత శేఖర్, మెరుగు పల్లారావు, రేకపల్లి లక్ష్మీనారాయణ, ఎన్ సుధీర్ బాబు, నిరసు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్, మోటమర్రి సదానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు గైడెన్స్ ఈ పార్టీ చేసిన ప్రపోజల్ పెట్టి మనం ప్రాచీన వాళ్ళందరికీ చెప్పండి. నానిగారి మాట బాగోవాలంటే మన ఆవిడ గెలిపించుకోవాలి. నాన్నగారు చెప్పండి, మన ఇళ్ళని బాగోవాలంటే వెళ్ళాలంటే నాన్నగారు గెలవాలి, రావాలి, మనం అడగాలి. జిల్లాకు దాదాపు 1000 కోట్ల రూపాయల ఉపాధి నిధులు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సనక జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి వైస్ చైర్మన్ మన్నే లలితాదేవి అధ్యక్షత వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా 51 పంచాయతీ కార్యాలయ భవనాలకు అనుమతులు మంజూరు అయ్యాయని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ నాగార్జున సాగర్, పలువురు జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఇందులో 100 రూపాయలు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్.
సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు పెట్టారు, ఎన్నో కండిషన్స్ పెట్టారు, అని మనం ఫాలో చేయకపోతే అమౌంట్ కూడా రాదండి. కొంత అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ G+1కి కూడా ఒప్పుకోలేదు. G+1 3 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం. వేరే జిల్లాలో కూడా ఫ్లడ్ ఏరియాలు ఫ్లడ్ అవుతూ ఉంది. అక్కడ G+1 ఇప్పుడు దాకా రాలేదు, కానీ ఇక్కడ వస్తే వచ్చేదని చెప్తున్నారు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేసులో మనం పర్మిషన్ ఇస్తేనే అవుతుంది. లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక కింద ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, దానిపైనే కడితే ఏం చేస్తున్నారంటే ఎట్లా చెక్ చేస్తారు, కొత్తగా కట్టారు, పాత కట్టారు, ఎట్లా చేశారు. ఎందుకంటే పర్పస్ ఏముందంటే కొత్త సెన్సర్ ఇస్తున్నారు. ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే దానికి ఒక సెపరేట్ స్కీమ్ ఉంది, దానికి DPR చేస్తున్నాం. ఇవన్నీ రెండు మోడిఫికేషన్ కొత్త DPR కూడా కొత్త స్కీమ్ ఉంది. ఎన్నికల్లో గెలవాలనే చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారని, అయితే ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైకాపా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొట్టారు అబ్బాయి చౌదరి అన్నారు. పెదవేగి మండలం అమ్మపాలెంలో మండల అధ్యక్షులు మెట్లపల్లి సూరిబాబు అధ్యక్షతన నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆంజనేయస్వామి వారికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే నవరత్నాల గురించి అబ్బాయి చౌదరి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4.5 ఏళ్లుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో తాయిలాలు ఇచ్చి ప్రజల ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వైకాపా విజయం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, పర్వతనేని నాగయ్య, మరవనేని భాస్కర్, కడియాల సతీష్, పర్వతనేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సరేనా, మీ పిల్లలను ఉచితంగా చదివేటివే కాకుండా మీకు మళ్ళీ 75,000 రూపాయలు ఇస్తారు. సరేనా, వైఎస్ఆర్ చేతి కింద 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి 75,000 రూపాయలు కట్టించుకోవచ్చు. జగన్ గారు వచ్చి ప్రతి నెల 3,000 ఇస్తారు తల్లి. సరేనా, తెచ్చుకోకండి. సరే, వచ్చి చెప్పండి తాతగారికి బాబు వచ్చాడని. బాబు మర్చిపోబాక్, 5 లక్షలు పెట్టి మర్చిపోబాక్, మరి ఆశీర్వదించు సార్. సరేనా, మీకు 3,000 పెన్షన్, ఆయనకి 3,000 పెన్షన్, 6,000 పెన్షన్ ఇస్తారు. నమస్కారం. ఈరోజు అమ్మపాలెంలో నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని వీరికి మరొకసారి గుర్తు చేస్తూ, ఎందుకంటే ఆయన సుమారు 600 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి అయితే వచ్చారు, కానీ ఏ హామీని నెరవేర్చలేదు. ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మనం చేయబోయే కార్యక్రమాలు, నవరత్న కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీలు మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ ఈరోజు గ్రామంలో తిరుగుతూ ఉంటే, గ్రామంలో అనేక సమస్యలు, ఈ అమ్మపాలెం గ్రామంలో ఈరోజు తిరుగుతూ ఉంటే ఎన్నో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేని దుస్థితిలో ఉన్నారు. తప్పకుండా అమ్మపాలెం గ్రామంలో ప్రతి రోడ్డు కూడా మనం చక్కగా వేసి, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేసే పనిలో మేము ఉంటామని, అలాగే ఎంతోమంది చదువుకున్న యువకులు నా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి, మీరందరూ వాళ్ళందరికీ కూడా ఇక్కడే లోకల్గానే ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. జై జగన్. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.